గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు బారాస ఎమ్మెల్యేలు ఆత్మ ప్రమోదానుసారం వ్యవహరించాలి. వారి ఆత్మగౌరవాన్ని భాజపాకు తాకట్టు పెట్టిన కేసీఆర్ కుటుంబం గులాబీ ఓట్లను కమలదళానికి బదలాయించారు. మోదీ గ్యారంటీని ప్రజలు తిరస్కరించారు. రాష్ట్రంలో పార్టీ జయాపజయాలకు నాదే బాధ్యత. December 9 తెలంగాణ తల్లి ఉత్సవాలు. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. మోదీకే పట్టం. ఎన్డీఏ నేతగా ఏకగ్రీవ ఎన్నిక. 9 ప్రమాణ స్వీకారోత్సవం. కూటమి సమావేశానికి హాజరైన చంద్రబాబు, నితీష్, పవన్ తదితరులు. రేపు భాజపా పార్లమెంటరీ పార్టీ భేటీ. 17వ లోక్సభ రద్దు చేసిన రాష్ట్రపతి. భాజపా చేతికి పగ్గాలొద్దు, ప్రజల మనోభిష్టమే ఇదే. తగిన సమయంలో సరైన అడుగులు వేస్తాం. మరికొన్ని పార్టీలు మాతో చేతులు కలపాలి. ఇండియా కూటమి నేతల తొలి భేటీలో ఖర్గే. ఢిల్లీలో మళ్ళీ కీలకంగా చంద్రబాబు. కొత్త ప్రభుత్వం ఏర్పాటులో ముఖ్య భూమిక. 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం. తిరుమర మల్లన్న ముందంజ. పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి మొదటి రౌండ్లో 36,210 ఓట్లు. బారాస బలపరిచిన రాకేష్ రెడ్డికి 28,540 ఓట్లు. ఇప్పుడు సాక్షి. రాష్ట్రమంతా నైరుతి. వారంలో విస్తరించనున్న ఋతుపవనాలు. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాలో విస్తరణ. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. హైదరాబాద్ బేగం బజార్లో 8.5 సెంటీమీటర్ల వర్షపాతం. లెక్కలు తారుమారు. 2023 అసెంబ్లీ ఫలితాలకు భిన్నంగా లోక్సభ ఎన్నికల్లో ప్రజల తీర్పు. బీఆర్ఎస్ గెలిచిన 39 స్థానాల్లో 36 చోట్ల ఆ పార్టీ ఓట్లను పంచుకున్న బీజేపీ కాంగ్రెస్. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన కొన్ని చోట్ల బీఆర్ఎస్ గెలిచిన చాలా స్థానాల్లో బీజేపీ పైచేయి. కాంగ్రెస్ గెలిచిన లోక్సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీకి ఆధిక్యత. బీజేపీ గెలిచిన స్థానాల్లో మాత్రం చాలా చోట్ల 2వ స్థానం. అసెంబ్లీలో గెలిచిన చాలా చోట్ల 3వ స్థానానికి పరిమితమైన బీఆర్ఎస్. ఎన్డీఏ నేతగా మోదీ. ఏకగ్రీవంగా ఎన్నుకున్న నేతలు. మోదీ సారథ్యంపై ప్రశంసలు. కూటమి తొలి భేటీలో తీర్మానం. వీలైనంత త్వరగా ప్రభుత్వ ఏర్పాటు. 3 లక్షల ర్యాంకు వచ్చిన ఎంబీబీఎస్ సీటు. ప్రైవేట్ వైద్య కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద వచ్చే ఛాన్స్. రాష్ట్రంలో ఈ ఏడాది కొత్త కాలేజీలు అందుబాటులోకి రానుండడం వల్లే విభజన చట్టంలో పేర్కొన్న 15% ఉమ్మడి కోటా గడువు ముగియడము కారణమే. వారం రోజుల్లో వెలువడనున్న నీట్ రాష్ట్ర ర్యాంకులు. మా ఓట్లు ఏమయ్యాయి? టీడీపీ ఓడిపోతుందనుకున్న చోట భారీ మెజార్టీలా? వైసీపీకి బాగా పట్టున గ్రామాల్లోనూ టీడీపీకి మెజార్టీ ఎలా? రాష్ట్రంలో కూటమి గెలుపుపై ప్రజల్లో అనేక సందేహాలు. వైఎస్ఆర్సీపీని ఇంతలా ఓడించేంత వ్యతిరేకత లేదని స్పష్టీకరణ. ఈవీఎంల సాంకేతికత హ్యాకింగ్పై అనుమానాలు. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా దీనిపైనే చర్చ. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ. అసెంబ్లీ ఎన్నికల్లో 37.5% ఓట్లు తెచ్చుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు 16% పడిపోయింది. 22% బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ చేశారు. లోక్సభ ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఇప్పుడు ఆంధ్రా జ్యోతి. కాంగ్రెస్ స్థానం పదిలం. అసెంబ్లీ లోక్సభల్లో 64 సెగ్మెంట్లలో ఆధిక్యం. కంటోన్మెంట్ గెలుపుతో 65కు పెరిగిన బలం. కమలం కమాల్ కారుడమాల్. లోక్సభ ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో మారిన 2 పార్టీల స్థానాలు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా మెజార్టీలో 1వ 2వ స్థానాల్లో కాంగ్రెస్ బీజేపీ. 8 నుంచి 45 స్థానాలకు పెరిగిన బీజేపీ ఆధిపత్యం. 39 నుంచి 3 స్థానాలు తగ్గిన బీఆర్ఎస్ బలం. గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాకలోనే ఎక్కువ ఓట్లు. మజ్లిస్కు 7 అసెంబ్లీ సెగ్మెంట్లు, 2 మెజార్టీ. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆత్మ ప్రమోదానుసారం నడుచుకోండి. బీజేపీతో కేసీఆర్ బేరసారాలు. మీ ఆత్మగౌరవం తాకట్టు పెట్టి ఓట్లు బదలాయించారు. ఏమపై సస్పెన్షన్? చర్యలకు సిద్ధమైన మా క్రమశిక్షణ కమిటీ నేడు అధికారిక ప్రకటన చేసే ఛాన్స్. ఏమను 24 గంటల పాటు కస్టడీకి తీసుకున్న బెంగళూరు సీసీబీ పోలీసులు. బాలుడిని చంపి పీకు తిన్నాయి. వీధి కుక్కల దాడిలో 6 ఏళ్ల పిల్లోడి మృతి. మియాపూర్ డంపింగ్ యార్డ్లో దారుణం. మోదీ ప్రభంజనానికి బ్రేక్. ఎన్డీఏ గెలిచినా తగ్గినా నరేంద్రుడి ప్రభు తొలిసారిగా సంకీర్ణంపై ఆధారపడే పరిస్థితి. కాంగ్రెస్ నేతృత్వంలో పుంజుకున్న ఇండియా కూటమి. ఎన్నికల ఫలితాలపై అంతర్జాతీయ మీడియా స్పందన. మోదీ 3వసారి ఎన్డీఏ సారథిగా మళ్లీ ఏకగ్రీవ ఎన్నిక. తొలకరి పలకరింపు. హైదరాబాద్లో కుండపోతా, బేగం బజార్లో 8.8 సెంటీమీటర్లు, నల్లగొండ జిల్లా మదిరాలలో 5, చౌటుప్పల్లో 4 సెంటీమీటర్లు, భద్రాద్రి రంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటు. ఇద్దరు మృతి. మంగళాట్ల గుట్టపై నుండి రాయిపడి చిన్నారి దుర్మరణం. వచ్చే 2 రోజులు వర్షాలే. పాలమూరు, రంగారెడ్డిలో భారీగా. హైదరాబాద్లో మెట్రో రైలు సర్వీసులకు అంతరాయం. మార్కెట్కు చంద్రకళ. ఎన్డీఏకు బాబు భరోసాతో భారీ కనుగోళ్లు. సెన్సెక్స్ 2303 పాయింట్లు అప్. 736 పాయింట్లు పెరిగిన నిఫ్టీ.
హెరిటేజ్ ఫుడ్స్ 20% వృద్ధి, 13.22 లక్షల కోట్ల సంపద వృద్ధి. వేచి చూస్తాం, బీజేపీ పాలన వద్దని దేశ ప్రజలు తీర్పిచ్చారు, వారి ఆకాంక్ష నెరవేర్చడానికి ప్రయత్నిస్తాం. తీన్మార్ మల్లన్న ముందంజా, తొలి రౌండ్లో 7670 ఓట్ల ఆధిక్యం, కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు. ఇప్పుడు వెలుగు, ఇండియా కూటమిలో చేరండి. కొత్త పార్టీలను ఆహ్వానించిన మల్లికార్జున ఖర్గే, హైదరాబాద్లో కుండపోతా 2 గంటల పాటు భారీ వర్షం, రోడ్లన్నీ జలమయం. అత్యధికంగా బేగం బజార్లో 8.5 సెంటీమీటర్ల వర్షపాతం, జిల్లాలోనూ మోస్తరు వర్షాలు. దక్షిణ జిల్లాలకు విస్తరించిన ఋతుపవనాలు, రానున్న 5 రోజులు రాష్ట్రవ్యాప్తంగా వానలు. బీజేపీకి బీఆర్ఎస్ తాకట్టు, కేసీఆర్ ఓ రాజకీయ జూదగాడు, సీఎం రేవంత్. డిసెంబర్ 9 తెలంగాణ తల్లి ఉత్సవాలు, అదే రోజు సెక్రటరియట్ ఆవరణలో విగ్రహావిష్కరణ, సీఎం రేవంత్. తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనపై కసరత్తు జరుగుతుంది, ప్రతి ఏటా వేడుకలు నిర్వహిస్తామని వెల్లడి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీర్మార్ మల్లన్న ముందంజా, ఆలస్యం అవుతున్న ఓట్ల లెక్కింపు, జంబో పోస్టల్ బ్యాలెట్ కావడమే కారణం. ఉదయం 8 గంటలకు బ్యాలెట్ బాక్సులను తెరిచిన ఆఫీసర్లు సాయంత్రం 4 గంటల వరకు కట్టలు కట్టడానికే సరి. ఇవాళ సాయంత్రానికి తేలనున్న బీఆర్ఎస్ కుంభముంచిన అబద్ధాలు, లోక్సభ ఎన్నికల ప్రచారంలో సర్కారుపై అడ్డగోలు ఆరోపణలు. సంకీర్ణ సర్కారుకు మోదీ రెడీ, ఎన్డీఏ నేతగా ఏకగ్రీవంగా ఎన్నిక, ఈ నెల 8న ప్రధానిగా ప్రమాణం. మోదీ నివాసంలో కూటమి నేతల భేటీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నితీష్ సహా మిత్రపక్షాల నేతల హాజరు. ఇవాళ రాష్ట్రానికి జస్టిస్ పిసి ఘోష్, కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ వేగవంతం, రేపు కడెం ప్రాజెక్టు, మేడిగడ్డ అన్నారం, సుందిల్ల బ్యారేజ్ పరిశీలన, పలువురు అధికారులకు నోటీసులు ఇచ్చే అవకాశం, విచారణ ఏర్పాట్లపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి ఉత్తమ్ రివ్యూ. హైదరాబాద్లో ప్రపంచ వరి సదస్సు, రేపటి నుంచి 2 రోజుల పాటు సెమినార్, 30 దేశాలకు చెందిన వరి ఉత్పత్తుల ప్రదర్శన, రాష్ట్రం నుంచి ఎగుమతులకు వెసులుబాటు. ఇప్పుడు నమస్తే తెలంగాణ. కాంగ్రెస్ అధిష్టానం సీరియస్, 64 మంది ఎమ్మెల్యేలు ఉంటే 8 ఎంపీ సీట్ల, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీకి 8 ఎలా, 6 నెలల్లోనే ఇంత వ్యతిరేకత ఎందుకు, ఎందుకిలా, తప్పెవరిది, ఎక్కడ జరిగింది? దీపదాస్ మున్షిని నివేదిక కోరిన ఏఐసిసి, అభ్యర్థుల ఎంపిక సరిగా లేదన్న పార్టీ నేతలు. అటకెక్కిన టెలిమెడిసిన్, బస్సీ దవాఖానలో సేవలు మాయం, అందుబాటులోకి తెచ్చిన కేసీఆర్ సర్కార్ కోవిడ్ సమయంలో ఎంతో ఉపయోగం, ఇప్పుడు పర్యవేక్షణ లేక అందని వైద్యం. తెలంగాణలోనూ షిండే ప్రయోగం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమానం. ఉగాది పచ్చళ్ళ లోక్సభ ఫలితాలు, మేము ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు, మల్కాజ్గిరిలో ఓడినా కంటోన్మెంట్ గెలిచాం, ఓటమికి నాదే బాధ్యత, గెలుపునకు కూడా పార్టీ ఆదేశిస్తే బాబు ప్రమాణ స్వీకారానికి వెళ్తా. ఎవరన్నది 8న ప్రమాణం, 3వ సారి ప్రధానిగా మోదీ, కేంద్రంలో ఎన్డీఏ సంకీర్ణమే. నేడు ఎమ్మెల్సీ ఫలితం, హోరహోరిగా పట్టభద్రుల పోరు, సుదీర్ఘంగా సాగుతున్న ఎన్నికల కౌంటింగ్, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటాపోటీ, సాయంత్రం 4 నుంచి తొలి రౌండ్ కౌంటింగ్, మొత్తం 4 రౌండ్లలో ఓట్ల లెక్కింపు, నేటి మధ్యాహ్నానికి పూర్తి అయ్యే ఛాన్స్, గెలుపు కోట రాకుంటే ఎలిమినేషన్ రౌండ్. ఏఐ ప్రమాదకరం, కృత్రిమ మేధాతో లాభాలతో పాటు విపత్తు, సామాజిక అసమానతలు పెరగొచ్చు, తప్పుడు సమాచార వ్యాప్తితో సవాల్, ఏఐ అభివృద్ధితో పారదర్శకత అవసరం, ఏపీఎన్ఏఐ మాజీ ఉద్యోగుల లేఖ. కూటమిలో లేకుంటే ఎదురైతే ఒంటరి పోరులో వెనుకబడ్డ ప్రాంతీయ శక్తులు, లోక్సభలో ప్రాతినిధ్యం కోల్పోయిన బీఎస్పీ, బీజేడి, బీఆర్ఎస్, ఏఐడిఎంకే. ప్రాంతీయ ఆకాంక్షలకు తీవ్ర విఘాతం, కాంగ్రెస్కు 11 రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం నిల్లు.